తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పసుపు బోర్డు గురించి అంశమైతే ఉందంట. దానికోసం ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళందరూ ఆగమైతా ఉన్నారు. అక్కడ తమిళనాడులో తమిళనాడుకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకి ఆ కోయిలేషన్ గవర్నమెంట్ ఉంటే అక్కడ కేరళలో పక్క రాష్ట్రంలో కేరళలో కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు అని ఎన్ఆర్ఐల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బోర్డు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ప్రపంచవ్యాప్తంగా పేరు కూడా ఉన్నది. ఎన్ఆర్ఐలో కేరళ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఎక్కువ ఉంటారని అందరు తెలిసిన విషయమే. కేరళ వాళ్ళు వాళ్ళ గురించి బాగా చూసుకుంటానికి అక్కడ బోర్డు పెట్టారు. తమిళనాడులో కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే తమిళనాడుకి సంబంధించి అక్కడ రైతుల కోసం ఏమైనా బోర్డు పెట్టదలుచుకున్నారా లేదా జాతీయ గవర్నమెంట్ ఏదైనా బోర్డు పెడతదా అన్నది అక్కడ మా పార్టీ నుంచి అక్కడ మన రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన దానికి నుంచి స్పష్టత కూడా ఇవ్వగలుగుతారు. ఒకటి. రెండోది, నిజామాబాద్కి వస్తే మనం పసుపు బోర్డు వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. దానికోసము దీర్ఘంగా చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, అనేక మీటింగ్లు పెట్టడం జరిగింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము స్పైసెస్ బోర్డ్ ఎక్స్టెన్షన్ సెంటర్ రీజనల్ ఆఫీస్ తేవడం జరిగింది, ఎగుమతులు మొదలు పెట్టడం జరిగింది, నిజామాబాద్ నుంచి పెంచడం జరిగింది, దిగుమతులు రావడం జరిగింది, బడ్జెట్ని 10 కోట్లకు పెంచడం జరిగింది ప్రతి సంవత్సరం. మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పసుపు క్వాలిటీ బాగుంటే 10.5-11 వేల రూపాయల దాకా పెరిగిపోయింది, రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది. ఇవన్నిటితో పాటు మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి టైసు క్లస్టర్ స్కీమ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసేసినాము, చెప్పిన దానికంటే ఎక్కువ చేసినామని సవాల్ లక్షలు చెప్పినాము. దాని ఇంపాక్ట్ కూడా ఇవాళ గ్రౌండ్ మీద కనబడతా ఉంది, రైతులకి రేట్లు కూడా పెరుగుతా ఉంది. అయితే కేటీఆర్ ఎవరైతే వాళ్ళ అయ్య ప్రజల్ని కుక్క అని ఏదైతే వాళ్ళ అయ్య పిచ్చి కుక్క ఉన్నాడో ఈ చిన్న పిచ్చి కుక్క కేటీఆర్ అనే చిన్న పిచ్చి కుక్క పోయి ఆ పెద్ద పిచ్చి కుక్క దగ్గర కూర్చొని అయ్యా అయ్యా మనము అరవింద్ అక్కడ వాగ్దానం చేసిండు, వాగ్దానం చేసిన దానికి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిండు, దానికంటే ఎక్కువనే చేసిండు, మనము రైతులకు ఫ్రీ యూరియా ఇస్తా అంటివి, ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తా అంటివి, రైతు రుణమాఫీ చేస్తా అంటివి, యువతకి నిరుద్యోగ వృత్తి అంటివి, ఉద్యోగాలు అంటివి, ఇంకా 1.25 లక్షలు చేసినాము. ఏమి చేయలేదా, ఎలాంటి వరకు లొట్ట తీసేది చూపించినాము తెలంగాణ మొత్తము. మనం ఏమైనా మాట్లాడే ముందు మన ముఖాలు అద్దాల్లో చూసుకోవాలి కదయ్యా, మనము మనుషుల్ని ఎక్కున్నామా పిచ్చి కుక్కల్ని ఎక్కున్నామా అన్నది అలా అయ్యతో మాట్లాడుకోవాలి కదా కేటీఆర్. కాబట్టి ఈ పిచ్చి కుక్కలని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలని కుక్కలు అని తిట్టే వాడిని తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడుతుంది. భారత్ మాతకు జై. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను, నా దగ్గర పంపించండి. 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 400,000 మంది కూడా తగ్గించరా.